ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి హిక్విజన్ డివిఆర్స్ ఆర్ హైక్విజన్ డివిఆర్స్కి వెరిఫికేషన్ కోడ్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. లేటెస్ట్ వర్షన్ హెచ్విఆర్ డివిఆర్ ఈకో మోడల్ K1 మోడల్స్ ఇలాంటి మోడల్స్కి మనకైతే కనపడుతుంది. మనం మౌస్ తీసుకుని మెన్యూలకి అయితే వెళ్ళాలి. మెన్యూల మీద క్లిక్ చేసినాక మనకి ఇలా ప్యాటర్న్ లాక్ సింబల్ అయితే అడుగుతుంది. నా ప్యాటర్న్ వచ్చేసి లాక్. దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ కలర్ సెట్టింగ్ సింబల్ కనపడుతుంది. దాని మీద కాన్ఫిగరేషన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ మీద క్లిక్ చేయాలి. నెట్వర్క్ మీద క్లిక్ చేసినాక జనరల్ మీద ఉంది, దాని కింద ప్లాట్ఫామ్ యాక్సెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టి ఓకే అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది డిఫాల్ట్గా వేరే ఏదో కనపడుతుంది. అవి మనకు గుర్తుండవు కాబట్టి ఆ పెన్సిల్ కలర్ సింబల్ మీద మనం క్లిక్ చేసి అవి తీసేసి ఆల్ఫాబెట్స్ అనే పెట్టుకోవచ్చు, నెంబర్స్ అనే పెట్టుకోవచ్చు. నేను నెంబర్స్ అయితే పెడుతున్నాను నాకు ఈజీగా గుర్తుండటానికి. 1 2 3 4 5 6 అనే టైప్ చేశాను. టైప్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కంపల్సరీగా క్లిక్ చేయాలి, లేకపోతే డిఫాల్ట్ దాని మీద ఉండిపోతుంది. దాని తర్వాత అప్లై అయితే క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ అయితే చేంజ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియోస్.